మాస్టర్ నార్మల్గా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది అంటారు. అంటే ఒక డాన్స్ మాస్టర్గా ఫస్ట్ ప్రూవ్ చేసుకోవాలి, తర్వాత డాన్సర్స్ వెనకాల ఆడాలి, తర్వాత మనం ఒక కొరియోగ్రాఫర్గా మనకు ఒక లైన్ వస్తుంది కదా. అసలు మీ జర్నీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్ట్రగ్లింగ్తో వెళ్ళిందా, అసలు ఎలా వెళ్ళింది, మీకు అసలు హోప్ ఏంటి, అసలు ఒక డాన్స్ మాస్టర్గా ప్రూవ్ చేసుకోవాలంటే కంపల్సరీ పేషెన్స్తో పాటు మనకి ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉండాలని ఒక థాట్ కూడా ఉంటుంది కదా. సో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు? నా జర్నీ అంటే నేను చైల్డ్హుడ్ నుంచి చెప్పుకురావాల్సి వస్తుంది. నేను చైల్డ్హుడ్ డాన్సర్ని, చిన్నప్పటి నుంచి నేను డాన్సర్. అంతే, ఇది ఎక్కడైనా పెళ్ళి జరుగుతున్నా, ఎక్కడైనా ఈవెంట్స్, ఏదైనా చిన్న ఎక్కడ డప్పు అయితే మోగిందో అక్కడ నేను ఉంటా. మా మమ్మీ బయట ఎక్కడున్నాడు వీడు, ఎక్కడున్నాడో వెతికేది, ఎక్కడైతే సౌండ్ వస్తుందో అక్కడికి వెళ్ళిపోయేది. అక్కడికి వెళ్తే నేను అక్కడ డాన్స్ వేస్తూ ఉండేవాడి మధ్యలో. సో అలా నాకు చిన్నప్పటి నుంచి ఇక ఉన్నాయి డాన్స్. ఇక నా జర్నీ ఏంటంటే, నేను పుట్టి పెరిగింది బాంబేలో. అయితే విజయవాడలో మాకు యాక్చువల్లీ మా డాడీ ఒక్కడే, మా డాడీ, మా నానమ్మకి, తాతయ్యకి, మా డాడీ, ఇంకా మా అత్తయ్య గారి ఓన్లీ వన్. అయితే మా డాడీ బాంబేలో సెటిల్ అయిపోయేసరికి వీళ్ళు ఇక్కడ విజయవాడలో చల్లపల్లి అని ఆ ఏరియాలో వాళ్ళకు చిన్న బిజినెస్ ఉండదు. సో ఆ బిజినెస్ చూసుకుంటాకి కొడుకు లేడని నన్ను, మా డాడీని, అందరినీ నేను ఫోర్త్ స్టాండర్డ్లో మేము మీ అందరూ వచ్చేసాం ఇక్కడికి. ఫోర్త్ వరకు బాంబేలో ఉన్నాం, ఫోర్త్ తర్వాత మేము ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ చల్లపల్లి, చల్లపల్లి వచ్చి నాన్నగారు ఈ బిజినెస్ చూసుకున్నవాడు. ఏది చల్లపల్లిలో మాకు పెద్ద అరటికాయలు హోల్సేల్ బిజినెస్, మాకు పొలాలు ఉండేవి, అరటిపళ్ళు ఇప్పుడు ఉన్నాయి, అరటి చెట్లు ఎక్కువ, అరటికి సంబంధించిన బిజినెస్ ఉండే మాకు. సో అలా బిజినెస్ చేసుకుంటే తాత వల్ల మా నాన్న మొత్తం బాంబే వదిలేసి ఇక్కడికి వచ్చేసి ఇక్కడి నుంచి వాళ్ళ జర్నీ ఇక కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఇక మమ్మల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ గుడివాడలో, మెయిన్ గుడివాడ అంటే తెలుసు కదా మీకు, గుడివాడ అంటే కళాకారుల నిలయం అండి. ఆ గుడివాడలో నాకు యాక్చువల్లీ పుట్టినవి అన్ని, ఈ రకరకాల యాక్టివిటీస్ అన్నీ అక్కడే పుట్టినాయి. గుడివాడలో నేను నన్ను ఫోర్త్లో అక్కడి నుంచి హాస్టల్కి పెట్టేశాను. ఫోర్త్ నుంచి టెన్త్ వరకు హాస్టల్లో ఉన్నాను నేను, మా తమ్ముడు, ఇక మా జ నీలామహల్ సందు మా స్కూలు. ఆ నీలామహల్ నుంచి గంగామహల్, గంగామహల్ నుంచి అక్కడికి వెళ్ళేవాళ్ళం, స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఆ నీలామహల్ ఆ రోడ్డు మీకు తెలుసో లేదు, యాక్చువల్లీ అంత ఫిల్మ్ స్టార్స్ డూప్లికేట్స్ ఉంటారు అక్కడ. డూప్లికేట్స్ అంటే డూప్స్ వేసేవాళ్ళు, డూప్ వేసేవాళ్ళు. ఓకే, నీలామహల్ గుడివాడ నీలామహల్ ఆ రోడ్ అంటే అంత రికార్డ్ డాన్స్ తెలుసు కదా, తెలుసండి రికార్డ్ డాన్స్. ఆ రికార్డ్ డాన్స్కి సంబంధించిన యాక్టర్స్ అందరూ ఆ ఏరియాలోనే ఉండేది. ఓకే, మేము ఆ రూట్ నుంచే మా హాస్టల్కి వెళ్ళేవాళ్ళం. వాళ్ళ క్యారెక్టర్స్ చూసి మేము అసలు బాగా ఇంప్రెస్ అయిపోయాం. నేనైతే ఇట్లాగే చూస్తూ ఉన్నాం. అక్కడక్కడ ట్రక్కుల మీద డాన్స్ ఉండేవి, ఏది దుర్గమ్మట ఏదైనా ఫెస్టివల్కి అక్కడ ఇక్కడ ట్రక్కుల మీద డాన్స్ ఐటమ్స్ ఉండేవి. నేను ఆ ట్రక్ దగ్గర చూసుకుంటా అలాగే ఉండిపోయాను గంటలు గంటలు, అట్లాగే చూసుకుంటా వాళ్ళని అట్లా మొత్తం అడాప్ట్ చేసేసుకున్నామండి. ఇక ఫైనలీ ఇక చిన్నప్పటి నుంచి అదొక గుడివాడ ఒక చాప్టర్ అండి, డాన్స్ చాప్టర్. అట్లా గుడివాడ ఒక చాప్టర్ అది అయిపోయింది. టెన్త్ అయిపోయింది, అక్కడ టెన్త్ ఫినిష్ చేసుకుని అక్కడ నుంచి మళ్ళీ బాంబే వెళ్ళిపోయాం. మా డాడీ ఒక 4 ఇయర్స్ ఉన్నారు, తర్వాత బాంబే మళ్ళీ షిఫ్ట్ అయిపోయారు, వెళ్ళిపోయారు. అక్కడ మళ్ళీ జాబ్ కంటిన్యూ అయిపోయారు. టెన్త్ అయిపోయినాక నేను బాంబే వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళి బాంబేలో కాలేజ్లో జాయిన్ అయ్యి అక్కడ కాలేజ్లో ఒక డాన్స్ కల్చరల్ ఉంటుంది కదా, ఆ కల్చరల్లో మళ్ళీ నేను గ్రూప్గా పార్టిసిపేట్ చేసి అలా పర్ఫార్మింగ్ చేస్తూ చేస్తున్నప్పుడు నాకు ఇక మూవీ ఇండస్ట్రీకి వెళ్ళిపోవాలన్న థాట్ వచ్చింది. మూవీ ఇండస్ట్రీకి అప్పుడు నేను సరోజ్ మాస్టర్, గణేష్ మాస్టర్, గణేష్ హెగడే, పప్పు మాలు, మా మెయిన్ గురువు పప్పు మాలు, ఆ కొరియోగ్రాఫర్స్ దగ్గర నేను డాన్సర్గా పనిచేశాను. అలా అలా చేస్తూ 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 తర్వాత నాకు సడన్లీ రామోజీకి గ్రూపు, డాన్స్ గ్రూప్ కావాలి, కొరియోగ్రాఫర్ కావాలని 2005లో ఒక చిన్న ఒక వేరే వాళ్ళ ద్వారా మెసేజ్ వచ్చింది. అది నేను చేస్తాను అని అప్పుడు నా గ్రూప్ తీసుకుని వచ్చి ఆడిషన్ ఇచ్చిన. ఆడిషన్ ఇచ్చిన తర్వాత సెలెక్ట్ అయ్యా, సెలెక్ట్ అయ్యి యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా ఇక్కడ జాయిన్ అయ్యా. అట్లా ఇక స్టెప్ అంటారు చూసావా, గుడివాడ, గుడివాడ టు బాంబే, మళ్ళీ బాంబే టు హైదరాబాద్, హైదరాబాద్. అట్లా జర్నీ స్టార్ట్ అయింది. నౌ ఇట్ ఈస్ హైదరాబాద్లో ఓకే గుడ్ కంపెనీ, ఫ్రీలాన్స్ కంపెనీ నడుపుతున్నా, బీడీసీ బాస్కో ద స్కూల్ ఆఫ్ డాన్స్ ఆర్ట్స్. ఇక డాన్స్ కంపెనీ అయిపోయింది,
కార్పొరేట్ కంపెనీస్ అయిపోయినాయి, వెడ్డింగ్స్ అయిపోయినాయి. నా మెయిన్ బిజినెస్ అప్పుడు రామ ఫిలిం సిటీ లాంటివి, పార్క్ షోస్, థీమ్ పార్క్ షోస్, తర్వాత ఎంటర్టైన్మెంట్ కార్పొరేట్ కంపెనీస్లో ఎంటర్టైన్మెంట్స్, తర్వాత వెడ్డింగ్స్. ఇప్పుడు ఫస్ట్ టైం బీడీసీ అనేది, అంటే బాస్కో డాన్స్ స్కూల్ అనేది ఒక ఫ్రెంచైజీ లెవెల్ ఆఫ్ స్కూల్స్. అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు కొన్ని స్కూల్స్ ఉంటాయి అండి, నార్మల్ అంటే ఇవి ఎడ్యుకేషన్ సంబంధించిన స్కూల్స్, అవి ఎలా నేర్చుకోవాలంటే అవి ఎట్లా ఎడ్యుకేషన్స్ ఎలా థియరిటికల్గా లేకపోతే ఎట్లా సబ్జెక్ట్ వైజ్గా ఎలా ఇంప్రూవ్ చేసుకుంటున్నారో, అలాగే బీడీసీ బాస్కో డాన్స్ స్కూల్ అనేది ఒక ఫ్రెంచైజీ లెవెల్లో టోటల్గా ఒక ఏపీ తెలంగాణ మినిమం ఒక ఎప్పుడు వరకు వెళ్తుందో తెలియదు ఈ జర్నీ. ఈ జర్నీని బ్యాక్ వెళ్ళండి, 50 స్కూల్ అండ్ అబౌవ్, ఒక 50-100 స్కూల్స్ పైనే నేను మొత్తం స్ప్రెడ్ చేయాలి పాన్ ఇండియాలో. సో అలా దానికోసం హోంవర్క్ చేస్తున్న రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఉంది, ఆ రీసెర్చ్ టీంలో మొత్తం డాన్స్ గురించి రీసెర్చ్, డిఫరెంట్ డిఫరెంట్ డాన్స్ ఫామ్స్ ఎలా ఉంటాయి, దీన్ని ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడ సౌత్ నుంచి ఇక్కడ ఒక క్రూ వరల్డ్ ఛాంపియన్షిప్లో క్రూని డెవలప్ చేయాలన్న కాన్సెప్ట్తో ఒక నాలెడ్జ్ సంబంధించిన కంపెనీ స్కూల్ పెట్టాలని ఫస్ట్ టైం ఇక్కడ బడంపేటలో మనకి దిల్షు నగర్ దగ్గర, ఇది ఎల్వి నగర్ ఇక్కడ దగ్గర, ఇటు సైడు చూజ్ చేసుకున్నా. ఎందుకంటే ఇటంతా రెసిడెన్షియల్ ప్లేస్, సో రెసిడెన్షియల్ ప్లేస్లో కొంచెం మనకి పిల్లలు నేర్చుకుంటాక వస్తారు అనే ఉద్దేశంతో ఇక్కడ ఫస్ట్ టైం డెవలప్ చేసింది. సో ఇది నా జర్నీ, వన్ ఆఫ్ ద జర్నీ. నా ఫ్యూచర్ ఇంకా చాలా ఎంజాయ్. సవిత గారు, ఇప్పుడు ఈయన ఎప్పుడైనా ఈవెంట్స్ ఉంటే బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే, ఇప్పుడు ఈవెంట్స్ అంటే ఎన్ని డేస్ వర్క్ ఉంటుందో తెలియదు, మన దగ్గర ఉండే సిచ్యువేషన్స్ అయితే లేవు. సో మీరైతే ఫ్యామిలీ మొత్తం అందరిలో పెరిగిన అమ్మాయి, తను బయటకు వెళ్ళిపోయినప్పుడు ఓన్లీ వన్ సింగిల్గా ఉన్నా అన్న ఫీలింగ్ ఎప్పుడైనా అనిపిస్తుండేనా? అంటే మ్యారేజ్ అయినా స్టార్టింగ్లో అప్పుడు అనిపించేదండి, ఎందుకంటే సడన్లీ అనుకోకుండానే మ్యారేజ్ అయిపోయింది. అప్పుడు అనుకోలేను మ్యారేజ్ అవుతుందని ఆ ఏజ్లో. సో మ్యారేజ్ అయిపోయింది, సడన్లీ ఇక్కడ వచ్చేసాము, అప్పుడు చాలా మిస్ అయ్యేదాన్ని. ఒక 1-3 ఇయర్స్ అంటే పిల్ల బాబు 3 ఇయర్స్ తర్వాత మాకు బాబు పుట్టాడు. సో 3 ఇయర్స్ వరకు అనిపించేది పక్కనే, అంటే మేము సేమ్ ఫ్లోర్లోనే వీళ్ళ సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ ప్లస్ ఇక నాకు ఒక ఫ్యామిలీ, నేను ఒక్కదాన్ని ఉండకూడదు అని సింగిల్గా. సో తను తనకు లాంగ్ అయిపోయినా, రామోజీ లాంగ్ అయిపోయినా, సిటీ లాంగ్ ఉన్నా, సో మేము ఉండేది దిల్చిన నగర్. ఇప్పటికీ కూడా మేము ఇక్కడ ఉండేది బికాస్ ఆఫ్ మా ఫ్యామిలీస్, అంటే వీళ్ళ సిస్టర్స్ వాళ్ళు, వాళ్ళ రిలేటివ్స్, మాకు ఒక 4-5 ఫ్యామిలీస్ ఉన్నారండి, వాళ్ళందరూ ఉండేది ఈ సరౌండింగ్లోనే. సో అందుకే మేము ఇక్కడ నుంచి దూరం వెళ్ళకుండా ఇప్పటికి కూడా మేము ఇక్కడనే ఉంటున్నాం. సో తనకేంటంటే, తను వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళినా కూడా నేను సింగిల్గా ఉండకూడదు, నేను లోన్లీగా ఉండకూడదు అని. సో ఎక్కడనైతే ఫ్యామిలీస్ ఉన్నారో అక్కడనే. సో 8 ఇయర్స్ వరకు మేము ఒకటే బిల్డింగ్ పైన ఉండేవాళ్ళం, తన సిస్టర్స్ వాళ్ళు. సో నాకు ఏది ఉన్నా తను చూసుకునేది, తన సిస్టర్. ఇప్పుడు నా బిజినెస్ కూడా సిస్టర్కే పెట్టి మొత్తం హ్యాండ్ ఓవర్ చేయించాను. సిస్టర్ సిస్టర్ కూడా నా దగ్గరే ఉండాలి. మా తమ్ముడు సిఏ అండి, చార్టర్డ్ అకౌంట్, నా ఓన్ బాయ్, ఓన్ బ్రదర్ సిఏ. సో వాడు నా దగ్గర ఉండాలని వాడికి ఒక ఆఫీస్ పెట్టాను, చెల్లి ఇక్కడ ఒక ఆఫీస్ పెట్టాను, మొత్తం న్యాచురల్ మొత్తం తనే చూసుకుంటుంది. సో మంచి అసలు అందరు చెప్తూ ఉంటారు ఆడపడుచు ఇలా ఉంటుంది అలా ఉంటుంది. నాకు అసలు ఇన్లాస్ టెన్షన్ ఈ రోజు వరకు లేదండి. ఈవెన్ మా అత్తమ్మ మామయ్య కూడా అసలు చాలా నా తనకంటే ఎక్కువ నన్నే చూసుకుంటారు. మా సిస్టర్ ఇన్లా ఒకటి, తన నాకు ఏమన్నా గొడవ అయినా కూడా తననే తిడతారు, కానీ నన్ను మాత్రం ఎప్పుడు ఏదన్నారు అసలు. ఇక మా సిస్టర్ ఇప్పుడు డాన్స్ ఫీల్డ్ అంటే కొంచెం సాఫ్ట్, కొంచెం అగ్రెసివ్, ఈ రెండు ఉంటుంది. అంటే ఇప్పుడు నటరాజస్వామి రెండు రూపాలు, రుద్రం ఉంటుంది అండ్ కొంచెం సాఫ్ట్ ఉంటుంది, పీస్ ఉంటుంది. సో కొన్ని టైంలో అలా అయిపోతుంది యాంగిల్, అప్పుడు మా మమ్మీ వాళ్ళు అంటారు నిన్ను భరి ఎలా భరిస్తుందిరా బాబు మీ ఆవిడ అంటది. ఎప్పుడు ఇదే అంటారు అసలు మా సిస్టర్ తనను భరిస్తుంది అంటే సవిత గ్రేట్. అంటే తన కోపం, అప్పుడప్పుడు వర్క్ కోపం ఎక్కువ, కొంచెం వర్క్ డిప్రెషన్లో ఉన్నాం అనుకోండి కొంచెం కోపం వస్తుంది, కోపం ఎక్కువ తనకి. సో మన ఇంట్లో కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటాం. లేదులేండి మాస్టర్, తను చాలా కూల్. ఎలా అంటే మీ పిల్లల్ని మేనేజ్ చేస్తున్నారు మీ దాకా రావట్లేదు. సో తనే కాకుండా పిల్లలు కూడా ఇంకా అడిషన్, అంటే వాళ్ళు కూడా సేమ్ అదే అడ్వెంచర్ నెక్స్ట్ లెవెల్ వాళ్ళు. తినోకే వీళ్ళు ఇంకా 4 సార్లు మిక్సీ చేసినప్పుడు ఏంటంటే మీ పిల్లల్ని మీరు మేనేజ్ చేయగలుగుతారంటే మీరు నిజంగా సూపర్ ఉమెన్ అసలు. ఆ టైటిల్ మీకు ఇచ్చే ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ. నిజంగా అమ్మో అసలు మామూలుగా లేదు, వాళ్ళు చాలా హైపర్ యాక్టివ్ ఉన్నారు. అందరు మీరే కాదండి, ఎవరు చూసినా పిల్లల్ని అందరు అదే అంటారు, ఎలా భరిస్తారండి పిల్లల్ని. నిజంగా అది మాత్రం ఫాస్ట్. ఆ పదాన్ని వాడాలి లేదని అనుకుంటా ఉంటా కానీ అందుకేనండి, వాళ్ళకి నేనేం ప్రెషర్ పెట్టకుండా, స్టడీ ప్రెషరే పెట్టకుండా, బతకడానికి ఎంత కావాలో సబ్జెక్టు, ఏది చదువు,
అది ఒక్కటే నేర్చుకోండి, మిగతాదంతా మీకు ఇండస్ట్రీకి ఏం సేవ చేయాలనుకుంటే అది చేయండి. మీరు యాక్టర్లు అవుతారా డాన్సర్లు అవుతారా మీ ఇష్టం, ఆ హెల్ప్ నేను చేస్తానని వాళ్ళని వదిలేశారు. ఎందుకంటే నాకు ఆ సపోర్ట్ లేదు కాబట్టి నా పిల్లలకి ఆ సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నా. చూద్దాం వీళ్ళిద్దరు డాన్సర్లు అవుతారా లేకపోతే యాంకర్లు అవుతారా. మా వాడు యాంకర్ అవుతారా? మా వాడు యాంకర్ అవుతాడా లేకపోతే యాక్టర్ అవుతాడా ఏమవుతాడా తెలీదు. కానీ చదువు కూడా బాగా చదువుతాడు. మావాడు బాగా చదువుతాడు, ఇంట్రెస్ట్ పెడితే చదువుతాడండి. అది నేను వాళ్ళెంట పడాలి చదువు. మనవాడు అంటే మా అబ్బాయి చదువుతున్నట్టు కనిపించడు కానీ అన్నీ అబ్జర్వ్ చేస్తాడు. అది అబ్జర్వేషన్ చాలా అన్నీ అబ్జర్వ్ చేస్తాడు మొత్తం. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా ఎవరినైనా బాగా డీప్ లవ్ చేస్తాడు, బాగా డీప్ ఫ్రెండ్షిప్. అంటే ఎవరైనా కొత్త మనిషిని చూసారనుకోండి ఆడితో 5 మినిట్స్ మాట్లాడితే చాలు, అసలు ఎప్పుడో ఎంతో ఎన్నో పూర ఎన్నో జన్మల బంధం అలా ఇట్లా అతికిపోతాడు. వానికి వాళ్ళ ఏజ్ వాని ఏజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరండి. ఎవరున్నా మా డాన్సర్స్తోనే ఉంటాడు. అండ్ ఇంట్లో వచ్చే ఫ్యామిలీస్తోనే తాత అమ్మమ్మ వీళ్ళంటే చాలా ఇష్టం. లేదంటే డాడీ ఎవరైనా ఫ్రెండ్షిప్ చేశాడంటే అసలు లైఫ్ లాంగ్ మర్చిపోడు. ఇక ఇప్పుడు చూసారా మధ్య మధ్యలో ఎవరెవరో పేర్లు తీస్తూ ఉంటాడు. ఆ సాగర్ అంటాడు, ఆ ఓంకర్ అన్న అంటాడు. అంటే వానికి కనిపించే క్యారెక్టర్స్ అందరిని వాడేస్తాడు. మిమ్మల్ని కూడా వాడేస్తాడు రేపు. ఇప్పుడు రేపు మాట మాటల్లో సువర్ణ వచ్చింది నా ఫ్రెండు బాబా భాస్కర్ అట్లా అట్లా చెప్పారు కదా సవితా గారు 25 సంవత్సరాల నుంచి వస్తున్నాడు నన్ను. 25 సంవత్సరాల నుంచి వాడుతున్నాడు. అసలు ఫస్ట్ క్వశ్చన్ వాడికి అసలు వాడు పుట్టింది ఇప్పుడు అంటే పదాన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో 25 సంవత్సరాల నుంచి వస్తున్నాడని చెప్తున్నాడు. అంటే ఆ క్యారెక్టర్ లో ఉండిపోతాడు అండి. ఇప్పుడు వానికి యాక్టింగ్ ఇప్పుడు చూస్తున్నాడు కదా టీవీ. ఇప్పుడు వానికి ఇంట్లో ఉన్నాడు కాబట్టి టీవీ ఎక్కువ చూస్తాడు. ఈ ఓంకార్ అన్న షోస్ అంటే చాలా ఇష్టం. ఇక 24 అవర్స్ ఆ ఓంకార్ అన్న షోస్లోనే ఉంటాడు. డాన్స్ ప్లస్ ఉన్న రోజులు ఇప్పుడు డాన్స్ ప్లస్ అదే యాక్టింగ్ అలాగే చేస్తుండేవాడు. ఇప్పుడు 6th 10th స్టార్ట్ అయింది. ఇప్పుడు దాని ఇప్పుడు ఆ క్యారెక్టర్లో ఉండిపోయింది 6th 10th క్యారెక్టర్. సో అలా అన్నాడు అడాప్ట్ చేసేసుకుంటాడు. ఏదైనా మంచి అకాడమీలో పెడదామని ఆలోచిస్తున్నా. కొంచెం మేము దూరం ఉన్నాం కదా అటు మెయిన్ బంజారాహిల్ సైడ్. ఏదైనా మంచి కొంచెం పిల్లోడు కదా అని ఆలోచిస్తున్నా. ఇప్పుడు ఈ కరోనా వల్ల ఎక్కడైనా ఇన్స్టిట్యూట్ పంపించాలన్న కొంచెం థింకింగ్ లో ఉన్నాం. అంటే వాళ్ళని జాయిన్ చేసే ఏజ్ లో ఈ కోవిడ్ వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు 1 కి 9 ఇయర్స్. ఈ అకాడమీని మల్టీపర్పస్ కోసమే నేను పెట్టుకున్నాను. యాక్చువల్లీ మ్యూజిక్ యాక్టింగ్ డాన్సింగ్ వన్స్ ఇవన్నీ కరోనా ఇవన్నీ మొత్తం పోతే మాత్రం మెల్లమెల్లగా అన్ని యాక్టివిటీస్ని ఇక్కడే తీసుకొచ్చేస్తాను. మావాడు ఇక్కడే నేర్చుకుంటాడు. హాయ్, నేను రవిప్రకాష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీబడీ, దిస్ ఇస్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.